ఇదిగో వదనా నీకు సంగతి తెలుసా ఏంటి ఆ కృష్ణ గురించేనా అవునోదనా నిన్న వచ్చిన సుజాత అది కూడా కృష్ణ పెళ్ళమేనంట అమ్మో అయితే కృష్ణకి ఇద్దరు పెళ్ళాలా ఒకది పెళ్ళమై ఉంటుంది ఇంకొకది ఉంచుకున్నది అయి ఉంటుంది వామ్మో అయితే కట్టుకున్నది ఎవరో ఉంచుకున్నది ఎవరో నువ్వు చెప్పవా వదనా ఏముందోదనా ముందు సుజాతను పెళ్లి చేసుకుని ఉంటాడు ఆ తర్వాత సుజాతకు తెలియకుండా రజిత్తో ఇక్కడ కాపురం పెట్టుంటాడు నిజమే వదనా నువ్వు చెప్పింది కరెక్టే లేకపోతే ఆ ఇంటికి ఎందుకు దిగింది సుజాత పైకి కనిపించడు గాని ఆ కృష్ణ తేని పూసిన కత్తి నాకు ముందు నుంచి ఆ కృష్ణ గారి మీద డౌట్ గానే ఉంది నాకు చెప్తే కళ్ళు పీకేస్తా అన్నారు ఇప్పుడు ఆ లేడీస్ అంతా చేయండి కృష్ణ శ్రీరామచంద్రుడు అన్నావు కదా అతనికి ఇద్దరు పెళ్ళాలంట నాకు ముందే ఎందుకు చెప్పలేదు ఇలా ఆరాళ్ళ ఏడిస్తేనే ఊరుకుంటారనుకున్నావా ఏమండి నరసింహ నువ్వు కూడా నన్ను మోసం చేస్తే ఎలా ఇంతకీ ఆ సుజాత ఎవరు కృష్ణ భార్యమ్మ అంటే అంటే ఇద్దరు పెళ్ళాల ముద్దుల కృష్ణ అన్నమాట మోసం దగా ఇదిగో నువ్వు ఆ కృష్ణతో పాటు ఇల్లు ఖాళీ చేసి బయటకు వెళ్ళిపోయి చేయకుండా సుజాత గురించి నాకు తెలిసిన నిజాన్ని చెప్తే మీరు బాధపడతారు వీడు బాధపడతారు అంత బాధపడాల్సిన విషయం ఏమిటో అదొక విషాద గాథమ్మా అందరూ ఆడపిల్లల్లా సుజాత కృష్ణలు కూడా పెళ్లి చేసుకున్నారు వాళ్ళిద్దరూ పాలు నీళ్ళలా కప్పు సాసర్లా కలిసిమెలిసి తిరిగేవారు పుష్పాలు వికసించాయి మేఘాలు వెళ్లిపోయాయి వర్షాలు పడుతున్నాయి గాని బావులు నిండటం లేదు వర్షాలు పడుతున్నాయి గాని పంటలు పండటం లేదు వర్షాలు పడుతున్నాయి ఈ సుత్తంతా మాకెందుగా అసలు విషయం ఏంటో చెప్పు ఎండాకాలం వస్తే మామిడికాయలు తినాలని వర్షాకాలం వస్తే చింతకాయలు తినాలని తుల్లి తుల్లి పడేది తుల్లి తుల్లి పడడం కొనుక్కు తినొచ్చు కదా ఊర్లో దొరక బయటే దొరక్క కాదు కడుపు పండక అంటే పిల్లలు పుట్టలేదన్నమాట అవునమ్మా పిల్లల కోసం ఎన్నో నోములు వచ్చింది ఆఖరి గుళ్ళ చుట్టూ పొర్రు దండలు కూడా పెట్టింది చివరికి ఒక నిర్ణయానికి వచ్చి ఏంటే డాక్టర్ సమరాన్ని కలిసింది మంచి పని చేసింది ఆయన అన్ని టెస్టులు చేసి ఒక నిజాన్ని చెప్పారు ఏంటే సుజాతకు పిల్లలు పుట్టరని వైర్లు తెగిపోయాయి బల్బులు కాలిపోయాయి ట్రాన్స్ఫార్మర్స్ బద్దలయ్యాయి మధ్యలో ఈ భాగం తొంతే ఆఖరికి ఒక నిర్ణయానికి వచ్చిన సుజాత ఏంటే కృష్ణ వద్దు వద్దు అంటున్నా రజితను ఇచ్చి పెళ్లి చేసింది ఎందుకో తెలుసా వాళ్ళిద్దరికి ఒక బిడ్డ పుడితే చూసి తరించాలని అందుకే ఇక్కడికి వచ్చింది తలకేటేటో అనిసిన నేట అనుకోక నేనేమి అనుకోలే అయ్యో అమ్మా సుజాత నువ్వు నిజంగా దేవతవమ్మా నేనా అవును ఈ రోజుల్లో కూడా నీలాంటి వాళ్ళు ఉన్నారంటే నేను నమ్మలేకపోతున్నాను అంటే అసలు ఏం జరిగిందంటే నాకంతా తెలుసు అల్లుడు ఈ రోజు నుంచి రజిత సుజాత ఇద్దరు నా కూతుళ్ళే